నువ్వు ముస్లిమా హిందువా అనేది కాదు ఇక్కడ. నువ్వు ఎస్సీనా కాదా, ఇది రిజర్వ్డ్ కాన్సెన్స్. ఇది రిజర్వ్డ్ కాన్సెన్స్. నువ్వు ఎస్సీనా కాదా అనేది చూస్తారు. కడియంశ్రీ గారి కూతురుగా ఆమె ఎస్సీ కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది. మీ అందరికి కూడా తెలియాలి, జిల్లా ప్రజలకు కూడా ఒక మాట తెలియాలి. నిన్నటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. అందరి అభ్యర్థుల నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. స్క్రూటినీలో కడియం కావ్యకు సంబంధించిన ఏ ఒక్క అభ్యంతరము కూడా, ఓరల్గా కూడా ఏ ఒక్క పార్టీ లేవనెత్తలేదు. భారతీయ జనతా పార్టీ లేవనెత్తలేదు, బీఆర్ఎస్ లేవనెత్తలేదు. బయట మాట్లాడే మూర్ఖులు, బయట మాట్లాడే సన్నాసులు, ప్రజలను అయోమయాన్ని గురి చేసే సన్నాసులు, దద్దమ్మలు. ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టొచ్చు కదా. కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు ఎందుకు? ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు, ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు అంటే అర్థమేంటి? గతంలో ఉండబడే మీ చరిత్రను ఎవరో లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు, మీరు బైండ్లో కూడా కాదని గతంలో అన్నారు. గా అన్నమాటే రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు అన్న దాని ప్రకారం నువ్వు ఎస్సీ కాదు, కాబట్టి మీ కులమే ఎస్సీ కాదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ మాట మేమంటే మీకు మింగుడు ఎందుకు పడతలేదు? కడియం కావ్యకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే అదే సమయంలో కడియం కావ్యది అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెప్పి ఎన్నికల అధికారులు ధృవీకరించవచ్చునేమో, కానీ మేము మళ్ళా ఫిర్యాదు చేస్తాం. కడియం సేరే ఎస్సీ కాదని ముఖ్యమంత్రి అన్నప్పుడు, కడియం సేర్ బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటే దొంగ సర్టిఫికేట్ అవుతుంది, ఇప్పుడు ఈమె మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటే ఈ దొంగ సర్టిఫికేట్ కూడా రద్దు అవుతుంది అంటే వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత ఆమెకు లేదు. దేని ప్రకారం లేదంటున్నా? ముస్లిం వ్యూహ చట్ట ప్రకారం లేదంటున్నా. 40 ఏళ్ళు మా దళితుల అవకాశాలు దోచుకున్న దొంగ కడియం సేరి మళ్ళీ మా అవకాశాలను దోషిపెట్టడానికి మళ్ళా బిడ్డతో దొంగతనం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో మేము వదిలే ప్రసక్తి లేదని కూడా మేము స్పష్టం చేస్తూ, మరో ఉప ఎన్నికకు కారణం మన ఓటర్లు కావద్దని, మరో ఉప ఎన్నికకు ఓటర్లు మన వరంగల్ ఓటర్లు కావద్దని చాలా జ్ఞానంతో, చాలా తెలివి కల నా వరంగల్ ఓటర్లు, చైతన్యవంతమైన నా వరంగల్ ఓటర్లు తీర్పు నిజమైన ఎస్సీ కాని వాళ్ళకు కాకుండా, అంబేద్కర్ సాధించిందే ఎస్సీలకైతే, అంబేద్కరు 100 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం సాధించిందే ఎస్సీలకైతే, ఈ డూప్లికేట్ ఎస్సీలు వచ్చి ఎస్సీల అవకాశాలు దోచుకుంటున్నప్పుడు నిజమైన ఎస్సీలకు చైతన్యవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ఓటర్ మహాశయాల మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తాం.